Hi friends, welcome to Dream Job Online Classes. Iroju manam 2018 January nunchi December varaku mukhyamaina awards evaru varaku vachinayi anedi manam clarity ga nechukundam. Idante idi manaki ee roju eenadu paper lo ivatam jarigindi adivaram 30 December 28 ivallu analyze chesi ee paper ni tayar chesaru. మనం ఈ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇదంటే టోటల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరెవరు ఏ అవార్డ్స్ వచ్చినాయి అనేది కూడా మనం నేర్చుకుందాం. ఏంటంటే ఈ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇది మనకి ఆ పంచాయతీ సెక్రటరీలో కానీ చైల్డ్ ఉమెన్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే గ్రూప్ ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ లేకపోతే కొత్తగా ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, ఈ అన్నిటికీ ఇంపార్టెంట్. యాజ్ ఎ టైమ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటీ 2 స్టేజ్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఎందుకంటే అక్కడ ఆర్ఆర్బీ ఏఎల్పీలో కరెంట్ అఫైర్స్ అనేది 10 మార్క్స్కి ఇవ్వటం జరిగింది. అది అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు ఇస్తే సైంటిఫిక్ అసిస్టెంట్స్ గురించి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే సైన్స్ గురించి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇవ్వటం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ మనం నేర్చుకుంటే మ్యాక్సిమం 2 బిట్స్ మనం ఉంటాయని మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ జనవరిలో వచ్చేసరికి డబ్ల్యూఈఎఫ్, ఇక్కడ అబ్రివేషన్లో కూడా ఈ క్వశ్చన్ అడగవచ్చు. డబ్ల్యూఈఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్కు ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డును ప్రకటించింది అనమాట. ఎవరికి? షారుక్ ఖాన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎవరికి వచ్చిందంటే షారుక్ ఖాన్కు వచ్చింది. ఇప్పుడు 2009 జనవరిలో జనవరి 11th ఇచ్చారు. ఈ డేట్స్ కూడా గుర్తుంచుకోండి. అలాగే మన రిపబ్లిక్ డే ఇప్పుడు 25th మన రిపబ్లిక్ డే రోజు 85 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 25 ప్రకటించింది. అదేంటంటే ఎవరికంటే వచ్చింది, సంగీత దర్శకుడు ఇళయరాజా, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు తమిళ కర్ణాటకలో సంగీతం చేకూర్చే రతను. అతను సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ హిందుస్థానీ గాయకుడు గులాం ముస్తాఫా ఖాన్, కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర అధ్యక్షుడు పి పరమేశ్వరులను పద్మ విభూషణ్ అనేది రావటం జరిగింది, ఎంపిక చేశారు. అండ్ నెక్స్ట్ 9 మందికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే 73 మందికి పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చేసరికి హిందీ నవల రచయిత్రి కృష్ణ శోభితి 92 జ్ఞానపీఠ్ పురస్కారం 2017 ప్రదానం చేశారు. ఇక 2017 జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతారు, లేకపోతే 2018 ఇంకా ఇవ్వలేదు కాబట్టి అది ఇంకా ఇప్పుడప్పుడు అడగరు. సో 2017 జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే హిందీ నవల రచయిత్రి కృష్ణ శోభితి అనే అవార్డుకి ఇది వచ్చింది జ్ఞానపీఠ్ అవార్డు అనేది. అలాగే నెక్స్ట్ కుష్టి వ్యాధి నిర్మూలనకు కృషి చేసిన డాక్టర్ ఎండి గుప్తే మరియు డాక్టర్ అతుల్ షాల్కు గాంధీ మెమోరియల్ ఫౌండేషన్, అంటే అంతర్జాతీయ గాంధీ అవార్డు 2015 ప్రదానం చేసింది. ఏమంటే ఇంటర్నేషనల్ గాంధీ అవార్డు ఎవరికి వచ్చిందంటే డాక్టర్ ఎండి గుప్తే మరియు డాక్టర్ అతుల్ షాల్కు గాంధీ మెమోరియల్ ఫౌండేషన్. ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే గాంధీ మెమోరియల్ ఫౌండేషన్ అనేది ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే కుష్టి వ్యాధి నిర్మూలనకు కృషి చేసినందుకు వీళ్ళిద్దరికీ ఈ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్లో 90వ ఆస్కార్ అవార్డును ప్రదానం చేశారు. ఎప్పుడంటే లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్స్, ఇప్పుడు మనం డాల్బీ సౌండ్స్ వింటున్నాం కదా, అదే డాల్బీ థియేటర్స్లో 90వ ఆస్కార్ అవార్డ్స్ ఎక్కడ ఇచ్చారంటే లాస్ ఏంజల్స్లో ఇచ్చారు. ఇది ఉత్తమ చిత్రంగా అంటే బెస్ట్ మూవీ ఏంటంటే షేప్ ఆఫ్ వాటర్కి ఇచ్చారు. మరియు బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ డైరెక్టర్గా గుల్మార్మ్ డెల్ టోరో, అంటే షేప్ ఆఫ్ వాటర్ ఎవరైతే డైరెక్ట్ చేశారో ఆ డైరెక్టర్కే ఉత్తమ దర్శకుడు కూడా ఇచ్చారు. అలాగే ఉత్తమ నటుడుగా గ్యారీ ఓల్డ్మ్యాన్
ఉత్తమ నటుడికి గ్యారీ ఓల్డ్ మ్యాన్ అతనికి ఇచ్చారు. ఎవరికంటే ఏ సినిమా కంటే డార్కెస్ట్ అవర్ అనే మూవీకి ఉత్తమ నటుడి అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ నటిగా ఫ్రాన్సిస్ మెక్ డోర్మెండ్ ఇది త్రీ బెల్ బోన్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్ అనే మూవీకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్ మనం మెయిన్ చూసుకోవాలి. ఎందుకంటే ఆస్కార్ అవార్డ్సే కాదు, నోబుల్ అవార్డ్సే కాదు, ఇవి చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్. ఇప్పుడు ఏ ఎగ్జామ్కి అయితే సరే ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవి. ఈ ఎక్కడ ఇచ్చారంటే లాస్ ఏంజల్స్లో ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే మార్చి 5. ఈ అవార్డ్స్ అనేది ఎక్కడ ఇచ్చారంటే డాల్బీ థియేటర్లో ఇచ్చారు. ఇది ఎన్నో ఆస్కార్ అవార్డు ప్రదానం చేశారంటే 90వ ఆస్కార్ అవార్డు ఇది. ఇది ఉత్తమ చిత్రం ఏంటంటే షేప్ ఆఫ్ వాటర్ అని. అండ్ నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు ఎవరంటే గులామ్ డెల్ టోరో. అంటే ఏ సినిమాకి అంటే షేప్ ఆఫ్ వాటర్కి. అలాగే ఉత్తమ నటుడు అంటే గ్యారీ ఓల్డ్ మ్యాన్, ఏ సినిమా డార్కెస్ట్ అవర్. అలాగే ఉత్తమ నటి ఎవరని అడుగుతారు, అండ్ ఫ్రాన్సిస్ మెక్ డోర్మెండ్ ఏ మూవీకి అంటే త్రీ బెల్ బోర్డ్ అవుట్ సైడ్ ఎబ్బింగ్ అనే మూవీకి ఈ పురస్కారాలను ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చేసరికి రైల్వే మంత్రిత్వ శాఖ తొలిసారిగా ఈ ఏడాది ప్రవేశపెట్టిన బెస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్నోవేటివ్ పురస్కారానికి దక్షిణ మధ్య రైల్వే అంటే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ గెలుచుకున్నారు. అంటే బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, అంటే ఇప్పుడు ప్రయాణికులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అంటే దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వే ఈ అవార్డుని గెలుచుకుంది. అంటే క్లీనింగ్నెస్ కానీ, ట్రైన్ రైల్వే స్టేషన్ క్లీన్ చేయటం కానీ, వాళ్ళకి యొక్క ఇన్ఫర్మేషన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పటం కానీ ఇలాంటివి చేసిన దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్కి ఈ అవార్డు అనేది రైల్వే మంత్రిత్వ శాఖ వారు ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ 2017కు సంబంధించి 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఢిల్లీలో ప్రకటించాయి. మన ఇది ఆస్కార్ అవార్డులు అనేది వరల్డ్ వైడ్గా జరుగుతాయి, అది నేషనల్ అవార్డ్స్ అనేవి ఇండియా వైడ్గా జరుగుతాయి. అంటే నేషనల్ అవార్డ్స్ ఇది ఎప్పుడుదంటే 65వ జాతీయ పురస్కారం. ఈ ఎప్పుడుకి సంబంధించి 2017కి సంబంధించి ఎప్పుడు ఇచ్చారు, 2018లో ఇచ్చారు ఏప్రిల్లో. ఇది చూస్తే ఉత్తమ చిత్రంగా విలేజ్ రాక్ స్టార్స్ ఉత్తమ చిత్రం. అంటే బెస్ట్ మూవీ ఏంటంటే విలేజ్ రాక్ స్టార్స్, మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు విలేజ్ రాక్ స్టార్స్ అని. ఇది ఏ లాంగ్వేజ్, అస్సామీ లాంగ్వేజ్కి ఉత్తమ చిత్రం వచ్చింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా జయరాజ్ అనే వరకు వచ్చింది. ఎవరంటే మలయాళం, ఏ సినిమా అంటే భయానకం. అలాగే ఉత్తమ నెక్స్ట్ ఏంటంటే ఉత్తమ నటుడిగా రిద్ది సేన్ బెంగాలీ నగర్ కీర్తన్ అనే మూవీకి, బెంగాలీ మూవీ అది. అండ్ నెక్స్ట్ ఉత్తమ నటిగా శ్రీదేవి మామ్ అనే మూవీకి, హిందీ మూవీకి ఎంపికయ్యారు. అండ్ నెక్స్ట్ మేలో వచ్చేసరికి దాదాసాహెబ్ ఫల్కే పురస్కారం 2015 దివంగత నటుడు నాయకుడు వినోద్ ఖన్నాను ప్రకటించారు. దాదాసాహెబ్ ఫల్కే 2017 ఎవరికి వచ్చిందంటే వినోద్ ఖన్నాకి వచ్చింది. అలాగే ఈ ఏడాది సాహిత్య విభాగం వచ్చేసరికి నోబెల్ పురస్కారాన్ని ఇవ్వడం లేదని స్వేస్ అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది అంటే నోబెల్ అనేది 5 విభాగాల్లో ఇస్తారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కల్చరల్, ఎడ్యుకేషన్, పీస్ గురించి ఇస్తారు. ఇక్కడ కల్చరల్కి ఇక్కడ ఈ సంవత్సరం అవార్డు అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ జూన్లో వచ్చేసరికి బీసీసీఐ 2016-17 మరియు 2017-18 సీజన్లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. అదే మహిళల కేటగిరీలో వచ్చేసరికి హర్మన్ ప్రీత్ కౌర్ ఉమెన్స్లో, మరియు స్మృతి మందానా ఎంపికయ్యారు. నెక్స్ట్ బాల సాహిత్య విభాగంలో ఆనందలోకం కవిత సంపుటి రచయిత నారంశెట్టి ఉమామహేశ్వరరావుకు, యువ సాహిత్య విభాగంలో ఆకు కథలని చోట కవిత సంపుటి రచయిత బాల సుధాకర్ మౌళికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి. అంటే ఇది నేషనల్ వైడ్గా వచ్చింది. ఎవరికి వచ్చిందంటే ఆనందలోకం అనే కవితకు, ఎవరంటే నారంశెట్టి ఉమామహేశ్వరరావుకు. అలాగే ఆకు కథలని చోట కవితకు సంపూర్తి అంటే
బాల సుధాకర్ మౌలికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ జూలైలో వచ్చేసరికి రామన్ మ్యాగ్సెసే పురస్కారం. ఈ ఎక్కువగా మనకి రైల్వేస్ ఎగ్జామ్స్కి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. రామన్ మ్యాగ్సెసే పురస్కారాలని ఈ ఏడాదికి ఇద్దరు భారతీయులకు ప్రకటించారు. ఇద్దరు ఎవరంటే మానసిక రోగులకు సాంత్వనం చేకూర్చడంలో విశేష కృషి చేస్తున్న ముంబైకి చెందిన మానసిక వైద్య నిపుణులు భారత్ వట్వాణి లదక్ యువతలో విద్య జీవన నైపుణ్యం మెరుగుపరచడానికి కృషి చేసిన సోన వాంగ్చుక్లకు ఈ పురస్కారం జరిగింది. ఎవరికంటే ఇద్దరికి వచ్చింది, భరత్ పత్వాణి మరియు సోనం వాంగ్చుల్కు రామన్ మ్యాగ్సెసే అవార్డు అనేది 2017లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆగస్టులో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ మేరాబాయ్ చానల్కు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్రత్న పురస్కారాలను అందజేశారు. 20 మంది క్రీడాకారులకు అర్జున పురస్కారాలను ప్రదానం చేశారు. రాజీవ్ ఖేల్రత్న అవార్డు ఎవరెవరికి వచ్చిందంటే టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరియు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ మేరాబాయ్కి ఈ రాజీవ్ ఖేల్రత్న అవార్డు అనేది జరిగింది. మరి అర్జున్ అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయని కూడా అడగొచ్చు, అది 20 మందికి వచ్చాయి, అది సెప్టెంబర్లో ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ 26th ఇక్కడ సెప్టెంబర్లోనే ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూయల్ మెక్రాన్లకు ఐరాసా అంటే ఐక్యరాజ్య సమితి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారాన్ని ప్రకటించింది. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ఎవరికి వచ్చిందంటే భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూయల్ మెక్రాన్లకు ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే వీళ్ళిద్దరికి కూడా ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అక్టోబర్లో వచ్చేసరికి అమెరికాకు చెందిన జేమ్స్ పి ఆలిసన్ జపాన్కు చెందిన తుసుకో హంజోలకు నోబెల్ వైద్య శాస్త్ర బహుమతి ప్రకటించారు. ఇది మనం చూస్తున్నాం కదా నోబెల్ ప్రైజెస్, అమెరికాకు చెందిన జేమ్స్ పి ఆలిసన్ జపాన్కు చెందిన తుసుకో హంజోలకు నోబెల్ వైద్య శాస్త్రం అంటే మెడిసిన్లో ఇక్కడ బహుమతి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్థర్ అస్కిన్ అంటే అమెరికా, అలాగే గరాల్డ్ మేరీ మోరో ఫ్రాన్స్ మోరోడోన్ స్ట్రాక్లాండ్ కెనడాకు నోబెల్ భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్లో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ అమెరికా పరిశోధకురాలు ఫ్రాన్సిస్ అనాల్డ్, పరిశోధకుడు జార్జ్ స్మిత్, బ్రిటన్ శాస్త్రవేత్త గ్యాగ్రెర్ వింటర్లకు నోబెల్ రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీలో ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి నోబెల్ ప్రైజెస్ అనేవి. అండ్ కాంగోకు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ డెనిస్ ముక్వే అండ్ ఇరాక్కు చెందిన నదియా మారద్ అనే అత్యాచార బాధితురాలకు నోబెల్ శాంతి బహుమతి అనేది ఇవ్వటం జరిగింది. అలాగే ఎకనామిక్స్ వచ్చేసరికి నార్త్ హౌస్ పాల్ రోమర్లకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వటం జరిగింది. మన ఇండియాకి నోబెల్ బహుమతి ఇంకా రాలేదు, అంటే వచ్చినాయి కానీ ఈ ఇయర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఉత్తర ఐర్లాండ్ రచయిత్రి అన్నా బెర్న్ ప్రతిష్టాత్మక మ్యాన్ బుక్కర్ ప్రైజ్ని మిల్క్ మ్యాన్ నవలకు గెలుచుకుంది. ఎవరంటే అన్నా బెర్నీ అనే ఈవిడ మిల్క్ మ్యాన్ అనే నవలకు మ్యాన్ బుక్కర్ ప్రైజ్ గెలుచుకుంది. అండ్ నవంబర్లో ప్రతిష్టాత్మక లండన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ క్యారేజ్ 2018 భారత్కు చెందిన పరిశోధనాత్మక ఫ్రీలెన్స్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదికి లభించింది. ఎవరంటే ప్రతిష్టాత్మక ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ ఎవరికంటే స్వాతి చతుర్వేది, ఎవరంటే మన ఇండియాకు సంబంధించి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇందిరాగాంధీ శాంతి అవార్డు అంటే నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం 2015 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఢిల్లీలో ప్రదానం చేశారు. 2018 సంవత్సరానికైతే ఈ అవార్డును పర్యావరణ మేధా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇది ఎవరికి వచ్చిందంటే ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం అనేది మన్మోహన్ సింగ్కి వచ్చింది.
ఇది ఎప్పుడు ఎవరు ఇచ్చారంటే 2018 సంవత్సరానికి ఎవరంటే సిఎస్ఈ అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. అండ్ నెక్స్ట్ డిసెంబర్ వచ్చేసరికి ప్రముఖ రచయిత కొలకలూర్ ఇనక్ రచించిన విమర్శని వ్యాస సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. 2018 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని ఆంగ్ల రచయిత అమితావ్ ఘోష్కు ప్రకటించింది. ఇక్కడ 2017 వచ్చేసరికి కృష్ణ చూసాం కదా, 2017లో కృష్ణ సోబతి హిందీ రచయిత, 2017లో కృష్ణ సోబతికి వస్తే 2018కి ఎవరికి వచ్చిందంటే డిసెంబర్లో మొన్న ప్రకటించారు కదా, 2018 సంవత్సరం జ్ఞానపీఠ అవార్డును ఆంగ్ల రచయిత అమితావ్ ఘోష్కి ప్రకటించారు. ప్రముఖ సంగీత విద్వాంసు స్టార్లో ప్రసిద్ధిగాంచిన మంజు మెహత్కు ప్రతిష్టాత్మక తాన్ సేన సమాన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క పీడిఎఫ్ని మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఇది మీరు క్లారిటీగా చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.